హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తీర్స్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ బ్రెడ్ తోటి లడ్డూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మిల్క్ తోటి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ప్రీవియస్ వీడియోస్లో మిల్క్ బ్రెడ్ తోటి బ్రౌన్ బ్రెడ్ తోటి చేసిన రెసిపీస్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బ్రెడ్ తోటి ఎలా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా ఇక్కడ నేను ఫైవ్ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇలా సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని గుప్పిడు యాడ్ చేశానండి అలాగే ఇందులో ఎనిమిది బాదం పప్పులు ఆరు జీడిపప్పులు రెండు యాలకల్ని యాడ్ చేసి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం పలుకుగా కనిపించేటట్టు అలాగే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ నేతిలో ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఇలా ఈ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేటమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గరిటితోటి అటు ఇటు కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ కప్ యాడ్ చేశానండి షుగర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా గరిటితోటి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకుని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు బ్రెడ్ లడ్డూని ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ని ఎక్కువగా యాడ్ చేస్తే పలుచి పడిపోతుందండి ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి అంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను మిల్క్ అనేది తక్కువగా యాడ్ చేసుకుని ఇలా లడ్డు వచ్చేలాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూశారు కదా టేస్టీ అండ్ సింపుల్ మిల్క్ బ్రెడ్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ